పత్రిక మొదటి నుంచి 7 వచనాలు క్రిస్మస్ అనగానే కొత్త నిబంధనలో వర్తమానాలు వెతుకుతుంటాం. కానీ పాత నిబంధనలో కూడా క్రిస్మస్ వర్తమానం ఉందర్రా అని చెప్పడానికి ఈ లేఖనాన్ని మీ ముందుంచుతున్నాను. దేవుని దర్శనం, దేవుని వాక్కు ఎప్పుడైతే ఆగురును దర్శించిందో, ఆగురు స్టైల్ మారిపోయింది, తన బ్రతుకును ఒప్పుకుంటున్నాడు కప్పుకోట్లలా. ఎందుకో తెలుసా? సామెతలు 28:13 అంటాడు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. 32వ కీర్తన 5వ శరణం కనుక మీరు చదువుకుంటే, నా అతిక్రమాలు నాకు తెలుసు ఒప్పుకొందుననుకుంటుని అంటాడు. 51వ కీర్తన 2వ శరణం కనుక మీరు చదివితే, అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి వాటిని బాగుగా కడుగంటాడు. అదే 51వ కీర్తన 5వ శరణం కనుక మీరు చదువుకుంటే ఏమంటాడు తెలుసా, నా తల్లి నన్ను పాపంలో గర్భం ధరించింది, నేను పాపంలోనే పుట్టానంటాడు. రోమపత్రిక 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అదే 3:11, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వాక్యం వచ్చినట్లే ఆ రోజు ఆ గురు కూడా వాక్యం వచ్చింది. వాక్యం అప్పుడు అరుదు, ఇప్పుడు వాక్యం చాలా బాగా దొరుకుతుంది. టీవీ ఆన్ చేస్తే 24 గంటలు, జబర్దస్తి పక్కన పెడితే 24 గంటలు గంభీరమైన వర్తమానాలు వస్తున్నాయి. బైబిల్ మన చేతిలోకి వచ్చింది. ఒకప్పుడు బైబిల్ చేతిలో లేదు, ధర్మశాస్త్రం మన చేతిలో లేదు, ప్రామాణిక గ్రంథం మన చేతిలో లేదు. ఈరోజు బైబిల్ మన చేతిలో ఉంది, వాక్యం వినబడుతుంది, అనేక కూడుకులు జరుగుతున్నాయి, అనేక క్రిస్మస్లు జరుగుతున్నాయి. ఇంకా ఒకవేళ నీ బ్రతుకు మన బ్రతుకు బట్ట బయలు కాకుండా కప్పుకుంటే తప్పించుకోలేం. 2020 మంద కాదంతే. అందుకని ఆగూరు ఎప్పుడైతే దేవుని వాక్యం దర్శించిందో, ఎప్పుడైతే వాక్యం తనని బలోపతం చేసిందో, ఆలోచింపజేసిందో, వెంటనే పశ్చాత్తాపడుతున్నాడు, తన్ను తాను చెప్పుకుంటున్నాడు. ఏమంటాడు తెలుసా, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. మానవులుగా బ్రతుకుతున్నామే కానీ పైకి ఒక రూపం లోపల ఒకటి ఉంటుంది. అందుకే అంటారు కదా, ఇదిగో నన్ను కదపకో, నాతో పెట్టుకోకో, నేను అసలే మాట్లాడరు. మీరు వరద బాధితులాగా ఉంది మొత్తం పేసంత, క్రిస్మస్లా లేదు. హెలికాప్టర్ కోసం కనిపెడుతున్నట్టు ఉంది, ఆహార పొట్లాల కోసం, నీళ్ళు కోసం కనిపెడుతున్నట్టు ఉంది. ఎందుకంటే వెల్ డెవలప్మెంట్ వినాశనం. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే క్రిస్మస్ అంటే ఎంత సంభ్రమో, ఎంత సందడో, ఎంత సంతోషమో. భోజనం లేకపోయినా అటుకులతో పండగ అంటే పండగే పండగ. కానీ ఇప్పుడు అంత సిస్టమ్ మారిపోయింది, ఎపిసోడ్కి అలవాటైన ప్రాణం కదా. అందుచేత కూర్చోలేక నుంచోలేక వెళ్ళిపోలేక వెనకాల స్కిట్లోనే మళ్ళీ అలా ఫిట్టింగ్ ఇట్టారు, అది మిస్ అయితే ఎలాగుంటుందనే ఆలోచన తప్ప మనసు పెట్టాడు. కొంచెం ఫ్రీ ఫీల్ ఫ్రీ, ఎక్కడికి వచ్చి కూడా ఫ్రీగా లేకపోతే ప్రపంచంలోకి ఎక్కడా ఉండలేమేగా. అర్థం కావాలన్నమాట. ఈ కూడిక పాట పాడుతున్నారు వాళ్ళు, ఇది శుభోదయం అని. నేను అంటాను, రక్షించబడిన మనకి, రక్షణ లేని వారికి కూడా రియలీ ఇది శుభోదయమే. గమనించాలి, ఆగూరుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు తను ఒప్పుకుంటున్నాడు ఏమని తెలుసా, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నిజమేగా, దిశను వాళ్లే ప్యాచ్ పెట్టి వాళ్లే ప్యాచ్ ఎంతనని చాలా జాగ్రత్తగా మాట్లాడి, అసలు వాబి వరుస లేకుండా 4 ఏకదాడి చేసి మానభంగం చేసి చంపేశారంటే మనుషులా, ప్రపంచాన్ని కుదిపేసింది, భారతదేశాన్ని కదిపేసింది నిర్భయ గొడవ. మనకు తెలుసు 7 ఉన్నారు ఆ బస్సులో, 7 మగళ్ళే కదా, పర్లేదు కదా, జాగ్రత్తగానే తిప్పుతాడు అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో మనకు తెలుసు, అందులో ఒక మైనార్టీ తీరులోడు ఉన్నాడు. మైనార్టీ అంటే 17 కూడా రాలేదు ఆడికి. ఈ పిల్లని ఏం చేయాలో తెలియక రాడ్డుతో పొడి చేశాడు మానవులో, తెలుసా, అంత కసి తెచ్చుకున్నాడు. మనుషుల మృగాల పైకి నటిస్తున్నాం, మనుషులాగా ఉన్నాం, పాఠం చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, చాలా చక్కగా గుంబనంగా అసలు నోట్లో వచ్చి మాట్లాడనట్టుగా ఉన్నాం. డోక్రా గ్రూప్ కాడు చూడాలా, కుళాయి కాడు చూడాలా, ఇంట్లో చూడాలా, అత్తగారి దగ్గర చూడాలా, తోటుకోడలతో చూడాలా, మన తడాక. నేను విమర్శించట్లా, వివరణిస్తున్నా. అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు ఆగూరు. ఏమంటాడు తెలుసా, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. రెండో మాట ఏమన్నాడు తెలుసా, కిందకొస్తే నరులకున్న వివేచన నాకు, అంటే చాలా చెప్పాలి, టైం సరిపోదు కాబట్టి టకటకా చెప్పి వెళ్ళిపోతున్నాను. 2020 మ్యాచ్ ఆడుతున్నాను నేను, 4-6 అనమాట, సింగిల్ తీయడానికి లేదు, ఇంకా వెనకాల చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది. అంచేత మనుషులలో నిశ్చయముగా నా వంటి పశుప్రాయుడు లేడు. నేను మనిషిలా బ్రతుకుతున్నాను కానీ
పశువులా ప్రవర్తిస్తున్నాను, పశువులా యోచిస్తున్నాను, పశువులా నడుస్తున్నాను. నాకు వావి వరుస లేదు, అక్క చెల్లి తమ్ముడని లేదు, అమ్మ చిన్నమ్మ పెద్దమ్మని లేదు, అత్త మేనత్త అని ఏమీ లేదు. ఎక్కడ దొరికితే అక్కడ, అదనమాట పశుప్రాయుణ్ణి. రెండవది, నరులకున్న వివేచన నాకు. చిన్నపిల్లలకి ఇంటలెక్ట్ ఉండదు, ఎలా కూర్చోవాలో ఎలా నుంచో. అందుకే సండే స్కూల్ టీచర్కి నేను శిక్ష విధించా, అందుకే పాపం నిలబడి మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం అని చెప్తుంది, ఎందుకంటే వీళ్ళకి వివేచన ఉండదు. కానీ వయసు వచ్చిన మనకి వివేచన చాలా అవసరం. ఎలా వస్తుంది వివేచన? చెప్పలేదా జ్ఞాని అయిన సొలొమోన్ 9:10 అంటాడు సామెతల గ్రంథంలో, యెహోవాయందు భయభక్తి కలిగి ఉండడమే జ్ఞానానికి వివేచనకి మూలం అంటాడు. వివేచన అంటే ఆలోచించడం, విశ్లేషించడం, అర్థం చేసుకోవటం, ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరు వచ్చినప్పుడు ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఏం మాట్లాడాలో మొదటి కీర్తనలో చెప్పాడు. దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసులు కూర్చున్న చోట కూర్చోవద్దు. ఇట్స్ కాల్డ్ ఇంటలెక్ట్, అంటే వివేచన అంటున్నాడు ఆగూరు. నిశ్చయముగా మనుషులు నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. మూడో మాట ఏంటి? నేను జ్ఞానభ్యాసం చేసుకున్న వాడిని, అంటే అర్థం ఏంటి, మా అమ్మ ఈవెన్ అంగన్వాడికి కూడా పంపలేదు నన్ను. ఎక్కడ పంపలేదు? అంగన్వాడికి పంపలేదు. అంగన్వాడికి పంపుంటే ఈవేళ అమ్మఒడి, రేపు జనవరి 9 పడిపోతాయంట 15 ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు. అందుకని ఎగబడి ఇచ్చేసాం, అందరం కూడా నమోదు చేసుకున్నాం. 250,000 సెలెక్ట్ అయ్యారట ఆంధ్రాలో. 250,000 వేళ పేపర్లో వచ్చిన న్యూస్ హల్చల్ అవుతుంది. 250,000 సెలెక్ట్ అయిపోయిన అమ్మ ఒడికి. పాపం ఆగూరాళ్ళ అమ్మకి తెలియలేదు అనుకుంటాను, స్కూల్లో పెట్టలే. అంగన్వాడికి పంపించుంటే బాగుండు, పెసరపప్పు కోడిగుడ్లు గుడ్లలాగా ఉంటే అవి ఇవి దొరుకును. అంగన్వాడికి కూడా పంపలేదు వాళ్ళ అమ్మ. ఎవరినే? ఆగూరునే. జ్ఞానభ్యాసం చేసుకున్న వాడిని స్కూల్కి వెళ్ళా, ఏబిసిడీలు తెలియదు నాకు, జానీ జానీ ఎస్ పప్ప అది కూడా తెలియదు, జింగిల్ బెల్ అది కూడా తెలియదు నాకు. ఎందుకంటే నాను చదువులేని ముద్దబ్బాయిని. ఒకటి, మనుషులలో నిశ్చయముగా నా వంటి పశుప్రాయుడు లేడు. రెండు, నరులకున్న ఇంటలెక్ట్ నాకు లేదు, నేను స్కూల్కి వెళ్ళిన వాడిని కాదు. నాలుగో మాట ఏంటి? పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానము, అంటే సండే స్కూల్కి కూడా నేను రాలా, సండే స్కూల్ సంబంధమైన సంగతులు కూడా నాకు తెలియదు. అర్థమవుతుంది నా మాటలో? ఆగూరికి దేవుని వాక్యం వచ్చాక తన బ్రతుకు బట్టబయలు అయిన తర్వాత తాను ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే, నరులకు నిశ్చయముగా మనుషులు నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానభ్యాసం చేసుకున్న వాడిని కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు. కానీ ఏమన్నాడు తెలుసా? ఇంత జ్ఞానం లేనోడు, వివేకం లేనోడు, అర్థమవుతుందా, పశుప్రాయుడు స్కూల్కి వెళ్ళినోడికి దేవుని వాక్యం రాగానే స్టైల్ మారిపోయింది, ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది, ఇప్పుడు తన యావత్ థియాలజీ మారిపోయింది, ఇప్పుడు తన సిస్టమ్ కాదు, ఇప్పుడు దేవుని సిస్టమ్ అమర్చుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడంటే మనకి కొత్త నిబంధనలు అర్థమైంది. యేసుప్రభు వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు, మరలా వస్తాడు. ప్రకటనలో చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని. యోహాన్ సువార్త 14 జీవులు కూడా చెప్పాడు, ఇదిగో మీ హృదయంలో కలవరపడనీయకండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవ, లేకపోతే మీతో చెప్పేవాడు, నేను వెళ్తున్నాను మీకంటే ముందు, మీకు మంచి ఇల్లు సిద్ధపరుస్తాను, వస్తాను, మరలా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ కాన్సెప్ట్లో చాలా పాటలు పాడుతున్నాం, రాజు వస్తాడని, యేసు రాజుగా వస్తున్నాడని, రాజులు రాజా జయని. ఇప్పుడు కొత్త నిబంధనలో పాడుతున్నాం. మరి పాత నిబంధనలో ఎవరు చెప్పారండి ఆగురికి? ఏమన్నాడో తెలుసా? క్వశ్చన్ చేస్తున్నాడో, ఏమని క్వశ్చన్ తెలుసా? ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడో? ఇదేంటి, నాకులాగా మా సహోదరులు సామిల్ జ్యోతి గారు లాగా బైబిల్ కాలేజీకి వెళ్ళలేదంట, బైబిల్ కాలేజీలో చదవలేదంట, పక్కన ల్యాంప్ కాలేజీలో చదవలేదంట, అంగన్వాడీకి వెళ్ళలేదట, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళలేదట, సండే స్కూల్కి రాలేదట. కానీ దేవుడు ఎప్పుడైతే ఆగూర్ని దర్శించాడో, దేవోక్తి వచ్చిందో, మనసు తెరవబడింది, మనిషి తెరవబడ్డాడు, ఆలోచన సరళి తెరవబడింది అంటున్నాడు. ఆకాశమునకి ఎక్కి మరలా దిగినవాడు ఎవరండి? ఆకాశానికి ఎక్కి దిగినోళ్ళు చాలామంది అన్నారు, మహానుభావులు అనబడ్డ వాళ్ళు, సంఘ సంస్కర్తలు అనబడ్డ వాళ్ళు చాలామంది వచ్చారు భూలోకానికి, వచ్చారు కానీ తిరిగి మరల ఆకాశానికి ఎక్కినోడు ఎవడో లేడు. నిర్గమకాండంలోనే చెప్పాడు నా ప్రభు, ఏమని తెలుసా? నేను వారిని రక్షించటానికి దిగి వచ్చి తిని. పిలిపత్రిక 2 పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని కదా కిందకు వచ్చాడో. దేవుడికి పుట్టు చావులు లేవు, వినాలి,
దేవునికి పుట్టి చావులు లేవు. నా దేవుడు పుట్టేవాడు కాడు, నా దేవుడు చచ్చేవాడు కాడు. ఎందుకంటే ఆదియు అంతమై ఉన్నవాడు, అల్ఫా ఓ మేఘై ఉన్నవాడు కదా. మనకు తెలుసు ప్రకటన 1:17 అంటాడు, మొదటి వాడును కడపటి వాడును. ఇదిగా తెంగన మొక్కలారా, మీకోసం సావాల్సి వచ్చింది, మీకోసం చచ్చాను, కానీ సజీవుడును, యుగ యుగములకు సజీవుడును. హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి, చెప్పాలి హ్యాపీ క్రిస్మస్ దగ్గరగా, మెర్రీ క్రిస్మస్ గట్టిగా, హ్యాపీ క్రిస్మస్ అంటున్నాడు. అక్కడ ఆకాశమునకు ఎక్కి మరలా దిగినవాడెవడో, ఎక్కడో దిగడం, ఎక్కడో దిగడం, రావటం వెళ్ళటం, రావటం వెళ్ళటం అనేది అలవాటు అయిపోయింది ఎవరికే, నా ప్రభువైన యేసుక్రీస్తుకి. మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్తాడు. అది ఎవరికి అర్థమవుతుంది అంటే బైబిల్ చదువుతున్న వాళ్ళకి, మనసు తెరవబడిన వాళ్ళకి, వాక్యం అంగీకరించిన వారికి, రక్షణ పొందిన వారికి అర్థమవుతుంది. అంటున్నాడు ఆగోరు, ఆకాశమునకు ఎక్కి మరలా దిగినవాడెవడు. తర్వాత మాట ఏంటి, తన పిడికలతో గాలిని